ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని బొట్లపాలెం గ్రామంలో ఈ నెల 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో కొందరు వైసీపీకి చెందిన నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మరియు దర్శి మాజీ శాసన సభ్యులు నారపు శెట్టి పాపారావు. ఈ రోజు అనగా శుక్రవారం ఉదయం బొట్లపాలెం గ్రామంలో గాయాలపాలైన టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు. వారితో పాటు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఒంగోలు పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షులు మారెల వెంకటేశ్వర్లు, తాళ్లూరు ఎంపీపీ దానికొండ శ్రీనివాసరావు, శాఖం కొండారెడ్డి, మేడం వెంకటేశ్వర రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మూడింటి దాకా అట్నే కాపలా చేసుకుంటాం, మమ్మల్ని బెదిరి చేసేయాలని చేసాం. ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ నాన్న మాజీ ఎంపీ దానికి మీరు తెగ న్యాయం చేయాలి. పూర్తి సపోర్ట్ ఉంటాం రేపు అందరమే. క్యాండిడేట్ ఉంటారు, పాపరావు అని ఉంటాడు, మేము ఉంటాం అందరము. పాపరావు అన్నట్టు కూకొని నిలబడి చూద్దాం అని మేము కూడా అడిగింది. క్యాన్సర్ అడిగింది మేము కదా. దౌర్జన్యం అనేది చూస్తే గానీ మాకు ఆయన బాధ అర్థం కాదండి. దౌర్జన్యం ఇట్లా బలహీన వర్గాల మీద దాడులు చేయటం వాళ్ళు చేశారు. క్షమించము, దీని మీద పెద్ద ఉద్యమం అవుతుంది. ఇంకొకసారి కానీ మీ మీద ఎవడన్నా దాడికి వస్తే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాం. అది కూడా నేను వచ్చింది కూడా ప్రత్యేకంగా వాళ్ళు, ఎందుకంటే బలహీన వర్గాల మీద దాడులు జరిగింది చూద్దామని వచ్చాం. దీన్ని ఇంకొకసారి ఇలాగ జరిగితే ఒక్కొక్కటి తోలు దిగడం జరుగుతుంది. ఎలక్షన్ కావాలంటే దౌర్జన్యండి, చోటు ముక్కులు దొరికేదండి. రాక్షసేమో తండ్రి వెంకటేశ్వరుని కొరికేశారు. నేను ఓటేసి వచ్చేవాడిని కొట్టినా సార్, వచ్చేవాడిని కొట్టినా నాకు పోతాను. నిష్పక్షపాతం లేకుండా అదే ఉంటే రెండు కేసులు కడతాం. రేసు రెండు కేసులు కడతాం. కేసు మగలి కొట్టించుకున్న వాళ్ళు కిక్కేసి కొట్టించుకొని రిపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కేసులు. ఆడవాళ్ళు కొట్టారు, చేతులు లేవలు ఒక ఆమెకి ఇందాక చూసాను. నాగేంద్రం ఇంకొక నాగేంద్రమ్మకి చెవు, ఇంకొక ఆమె పెద్ద దెబ్బ చెప్తున్నారు. శ్రీనివాసులు అక్కడే ఉన్నాడు. బూత్ ఏజెంట్కి పోయినటువంటి తన్ని వెంకటేశ్వర్లు ఏంటి దుర్మార్గం? పోలీసు అధికారులు వెంటనే ఊరకద్దు, ఈ నాటకాలు వద్దు, వేషాలు వేయొద్దు. కేసులు సత్వరం ఎవరైతే దెబ్బలు తిన్నారో కేసులు కట్టించుకోండి. నేను ఎస్పీకి పోయి కూడా కంప్లైంట్ చేయబోతున్నాను. పోలీస్ అబ్జర్వర్ దృష్టి కూడా తీసుకెళ్లాను. ఇలాగే కొనసాగితే పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు ఎస్పీలు కలెక్టర్ సస్పెండ్ అయ్యారు, ఇక్కడ మీరు కూడా సస్పెండ్ అవుతారు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ఉండండి, న్యాయం చేయండి. ఇంతగా మూల్యం చెల్లించుకుంటారు చెప్తున్నాను. మీరు పెట్టుకుంటే తప్పుడు కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి, వి డోంట్ కేర్. బట్ మీరు ఒళ్ళు పగిలించి చేస్తే మాత్రం తగిన మూల్యం మాత్రం అధికారులు కూడా చెల్లించుకోవాలి.